అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి మా ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా చైతన్య గారి ఫ్యాన్స్కి అలాగే నా ఫ్యాన్స్కి మీరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే జస్ట్ వన్ కాల్ అండి నేను అన్నని రీసెంట్గా ఒకసారి చెన్నైలో కలిసాను ద వే తనను రిసీవ్ చేసుకున్న విధానం కానీ మాట్లాడిన విధానం కానీ ఎంత అంటే మనము నేను కదా తమ్ముడు ఎక్కడో స్క్రీన్లో సినిమాలు చూసుకొని టీవీలలో వెళ్ళి చూసి చూడడం తప్ప డైరెక్ట్గా మనకు తెలియదు కదా చైతన్యాన్ని చూడగానే చాలా మంచి ఫీలింగ్ తనతో మాట్లాడిన విధానం కానీ నాకు తెలిసి ఒక టూ అవర్స్ ఏమో టైం స్పెండ్ చేసి ఉంటాం చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చే దారిలో చాలా బాగా అనిపించింది అందుకే నాకు ఈ ఈవెంట్కి చైతన్యానికి జస్ట్ ఒక కాల్ చేశానన్న మంచి సినిమా అన్న నాకెందుకో మీరు చాలా మంచిగా అనిపించారు మీరు వస్తే చాలా నేను అడిగాను అసలు ఏమాత్రం ఆలోచించుకన్నా కిరణ్ నేను వస్తాను ఎప్పుడో చెప్పు అని చెప్పారు రేపు మార్నింగ్ షూట్ ఉన్నా కానీ మా టీంని విష్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న విఆర్ వెరీ హ్యాపీ మీ ప్రజెన్స్తో అంత మంచి జరగాలి ఎందుకో అంతా కలిసి వస్తుంది వినరోభాగ్యం విష్ణు కథకి అఖిల్ అన్న నిన్నేమో బిగ్ బాస్లో నాగార్జున గారు ఈరోజేమో చైతన్య అన్న అదృశ్లో బాద్షాలో డైలాగ్ ఉంటుంది కదా మూడు జనరేషన్ అలా కవర్ చేసామన్నట్టు చాలా హ్యాపీగా ఉంది అన్న ఈసారి తండేళ్లతో నిజంగా కుళ్ళ కొట్టేయాలన్న వీఆర్ వెయిటింగ్ మామూలుగా లేదు అసలు గ్లిమ్స్ అంతా అలాగే ఎస్కేన్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా తెలుగు వాళ్ళు అన్న లైక్ నిజంగా గ్రౌండ్ లెవెల్లో మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలుసు అనుకుంటాను ఆల్రెడీ థ్యాంక్ యూ ఇంత వచ్చి మమ్మల్ని మా గురించి ఇంత మంచిగా మాట్లాడి మమ్మల్ని విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ తమ్ముడు మాట్లాడుకుందాం తమ్ముడు మాట్లాడతాను కొంచెం గట్టిగానే మాట్లాడతాను అంటే వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది కదా వన్ ఇయర్ తర్వాత కదా కొంచెం మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి మాట్లాడతాను మా టీం అందరికీ నాకు తెలిసి ఈ స్పేస్లో మా టీం గురించి ఎక్కువ మాట్లాడలేను నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమాకి సక్సెస్ మీట్ పెడతానని చెప్పి అప్పుడు మాట్లాడుతాను మా టీం వాళ్ళందరికీ బట్ ఈ సినిమా ఇంత బాగుండడానికి ఈరోజు మేమందరం ఇక్కడ నిలబడుకొని ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గోపాల్ కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇలాగే లాంటి వాళ్ళని నమ్మాలి మరిన్ని మంచి సినిమాలు రావాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ బ్రో అండ్ సందీప్ బ్రో ఇందాక వంశీ గారు చెప్పారు స్క్రీన్ ప్లేకి అవార్డు రావాలని చెప్పి నేను చెప్తున్నానండి ఈ సినిమా వాళ్ళు తీసిన విధానం కానీ వాళ్ళు అంటే నాకు ఐడియా చెప్పినప్పుడు దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ యాజ్ ఏ నేను యాజ్ ఏ యాక్టర్గానో లేకపోతే కా సినిమాలో హీరోగా చెప్పట్లేదండి ఆడియన్గా చెప్తున్నాను వాళ్ళకి మంచి అప్రిషియేషన్ రావాలి నాకు ఎంత వచ్చినా రాకపోయినా సరే వాళ్ళకి మాత్రం మంచి అప్రిషియేషన్ రావాలి చాలా కొత్తగా కొత్తగా తీసారు వాళ్ళు ప్రతి ఒక్క సీన్ని మేము సెట్లో డిస్కస్ చేసేటప్పుడు మేమన్నా ఎక్కడన్నా లూజ్ అయిపోయేవాళ్ళం ఏముంది లే బ్రో అది పెట్టేసి ఆ సీన్ తీద్దామంటే లేదు ప్రతి ఒక్కటి కొత్తగా తీయాలి ఏదన్నా కంపారిజన్లో ఉంటే తీసేవాళ్ళు కాదు థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ బ్రో సందీప్ బ్రో ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ ఆల్ ఇంకా తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు ప్లీజ్ ఒక్క నిమిషం ఈరోజు ఈరోజు నాకు ఈ నాకు ఒక్క నిమిషం స్పేస్ ఈ ఈరోజు ఒక నిమిషం అలాగే మా టీమ్ మా టీం అని ఎందుకంటున్నాను అంటే విశ్వాస్ భయ్య సతీష్ భయ్య సుధీర్ ఎవరు అందరూ ప్రతి ఒక్కరు వరప్రసాద్ బ్రో కానీ ఆల్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు సీజీ అన్న అన్న ఇక్కడ అసలు ఈయనైతే ఏ మేము టార్చర్ పెట్టేశామని కన్నా కళ్ళ కింద మొత్తం మాకెంత అయితే ఉబ్బినాయి కళ్ళ ఆయనకు అలాగే ఉబ్బినాయి మొత్తం థ్యాంక్ యూ సో మచ్ ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మా వాళ్ళ గురించి చాలా మాట్లాడాలని ఉంది కానీ అందరి గురించి లెట్స్ సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం ఏందప్పుడు తమ్ముడు మాట్లాడుతున్నా థ్యాంక్ యూ నాకు ఇంత ధైర్యం ఇస్తున్నందుకు నాకు నిజం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఒక్క నిమిషం ఒక్క నాకు పది నిమిషాలు టైం నేను మాట్లాడే సరే వదిలేస్తున్నాను అంటే మా ఈ మధ్యకాలంలో అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఒకటి అనమాట ఎప్పుడైనా ఎందుకు అంటే ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటున్నావు సరే హిట్లు పడ్డాయి ఫ్లాప్స్ పడ్డాయి అయినా సరే ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉంటావు ఇంత ధైర్యంగా ఉంటావు అంటే నేను మామూలుగా మా ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడను ఎప్పుడు నాకు నాకు తెలిసి నేను ఎప్పుడు మాట్లాడినా మా ఫ్యామిలీ గురించి లేటర్ నేను రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో ఎందుకంటే మా అన్న అంటే నాకు చాలా ఇష్టం ఆయనకి ఎప్పుడు చెప్పలే అంటే సారీ సారీ అసలు ఎమోషనల్ అవ్వడదు అనుకున్నాను అంటే ఆయనకి ఎప్పుడు చెప్పలేదు అది ఆయనకి ఏదైనా చెప్దాము ఆయనకి సినిమాలు అంటే పిచ్చి ఎప్పుడన్నా అరే నన్ను ఒకసారి స్క్రీన్లో చూపించడా అన్నాడు అసలు అవలేదు సరేలే లే మనోళ్ళే కదా మన ఫ్యామిలీనే కదా అని చెప్పి నేను ఎప్పుడూ అలా నాకు ఎందుకో తెలియకున్నా ఏంటంటే ఫ్యామిలీ అనగానే మనోళ్ళే కదా అని అర్థం చేసుకుంటారులే అని చెప్పి అలా దూరం పెట్టేవాడిని ఆయన గురించి నేను ఏదైనా చెప్దాము ఆయన ఎదురుగా ఏదైనా మాట్లాడదాము ఆయన అంటే ఎంత ఇష్టమో చెప్దాం అనుకునే లోప ఆయన లేడు వెళ్ళిపోయాడు ఈరోజు ఎందుకు ఆ విషయం ఎత్తినానంటే ధైర్యం ప్రతి ఒక్కరి లైఫ్లో మనకొకరు ఉంటారనమాట అంటే ఏది వచ్చినా సరే స్ట్రాంగ్గా ఎలా నిలబడాలని చెప్పడానికి ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు ఈ విషయం మా అమ్మ గడి చెప్పలేదు ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది ఈ సినిమా దానికి రిలేటెడ్ కాబట్టి చెప్పాలనిపించింది మా అమ్మ ఎక్కడో ఒక రాయచీట్లో ఒక చిన్న గ్రామం ఒక ఐదో తరగతి వరకు చదువుకునింది ఆమె పేరు పుష్పవతమ్మ పెళ్లి చేసుకుని పెద్ద గొడవల పల్లికి వచ్చింది చూస్తే పరిస్థితి బాగాలేదు కూలిపని రోజు నిద్రలేగానే లేగానే పనికి వెళ్ళేది బంధువుల్లో మర్యాద లేదు తనకి ఏం చేయాలో తెలియట్లేదు దిక్కు వాళ్ళ అక్కలు వాళ్ళ అన్న పిల్లలు ఏమో చదువుకుంటున్నారు కొంచెం బాగానే ఉన్నారు ఇద్దరు కొడుకులు పుట్టేశారు మా అన్న నాకన్న ఆరు సంవత్సరాలు పెద్ద స్టీల్ కూలి పనికి వెళ్తుంది ఇంట్లో కొన్ని అప్పులు ఉన్నాయి అన్నీ అమ్మేసింది ఆఖరికి తాలిబుట్టేమో మెల్లో మిగిలినట్టుంది అది కూడా ఆయన అమ్మేయడానికి రెడీ అయిపోయింది ఇంకా అలాంటి సినారియోలో తనకేం అర్థం కావట్లే మా ఊర్లో అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఊర్లో అందరూ గొర్రెలు మేపుకుంటారు మా అమ్మకి భయం పుట్టేసుకుంది ఎక్కడ నా పిల్లలు కూడా గొర్రెలు మేపేసుకు మే మేపుకుంటారేమో నా బతుకంటే ఇలా అయిపోయింది మా పిల్లలన్నా చదువుకోవాలి అని చెప్పి ఏమీ తెలియదు అసలు ఆవిడకి తెలివి ఉందో లేదో లేకపోతే ఏ ధైర్యమో ఏ మొండి ధైర్యమో ఒక ఐదో తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఏ ధైర్యమో తెలియదు అక్కడి నుంచి కోవైట్కి వెళ్ళిపోయింది మా పిల్లల్ని నేను ఎలా అయినా సరే మా పిల్లల్ని నేను ఇంగ్లీష్ మీడియం చదివించాలి మా పిల్లలు తెలుగు మీడియం చదివి ఇక్కడే ఉండిపోవద్దు మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని చెప్పి కోవేట్కి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి ఏం చేసిందో ఏమో తెలియదు నాకు తెలిసి పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ యా పాలు తాగే వయసులో మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నేను బీటెక్ వచ్చినంతవరకు అంటే నాకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మతో నేను ఒక రెండు కూడా గడపలేదు ఎందుకంటే మా అమ్మ నన్ను చదివించడానికి ఇంగ్లీష్ మీడియం చదివించడానికి నా కొడుకు ఎదగాలి నా కొడుకులు మళ్ళీ ఎక్కడో మా ఊర్లో గొర్రెలు మేపుకుంటే పొజిషన్లో ఉండొద్దు అని చెప్పి చదివించాలని చెప్పి దేశంగాని దేశాలకు వెళ్ళి ఏం పనులు చేసిందో నాకు తెలియదు ఏ ఇంట్లో కూలి పని చేసిందో నాకు తెలియదు మమ్మల్ని చదివించాలని చెప్పి కష్టపడి ఆవిడ మమ్మల్ని చదివించింది అయినా ఇంగ్లీష్ మీడియం చదివించాలని సరే అంతా బాగానే ఉంది చదివించింది కష్టపడుకునింది కొంచెం మా బంధువుల్లో కొంచెం మర్యాద మేమంటే ఎవరో పలకరించే వాళ్ళు అది ఇది వచ్చింది అప్పట్లో రెండు వేల రెండులో అలా ఒక నాలుగు లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కుంది రాయిచిట్లో చాలా హ్యాపీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నింది మేము ఏదో చదువుకుంటున్నాం అంతా ఓకే తను సంపాదించడం ఆపేసి తను ఇక్కడే సెటిల్ అయిపోయింది హ్యాపీగా ఉంది ఇంకే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా బాగా చూసుకుంటారు ఇద్దరు బలమైన కొడుకులు ఇద్దరు బాగా చూసుకుంటారు అనే ధైర్యంతో ఉంది మళ్ళీ తిరిగి చూస్తే రెండు వేల పదహైదు మళ్ళీ డౌన్ఫాల్ ఇంటి పరిస్థితి అసలేం బాగాలేదు ఆ ఆవిడ ఏదైతే ఒక నాలుగు లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కునిందో ఆ ఇల్లు పోయింది మళ్ళీ అమ్మకానికి పెట్టేసింది అప్పటికి ఇంట్లో ఏదో ముప్పై లక్షలు ఏదో అప్పు ఉంటే ఆ ఇల్లును ముప్పై లక్షలకి అమ్మేసింది అప్పుడు ఆ పాయింట్ అండి అంటే నేను జాబ్ చేస్తున్నాను ఏదో సంపాదిస్తానో లేదా మనం ఏదో పెద్ద పోర్టుగాలం లేనో ఒక ఫీలింగ్లో ఉన్నానో నాకు ఉద్యోగం వచ్చింది కదా అని మా అన్న ఏదో ఉద్యోగం చేస్తున్నాడు ఆవిడకి మాత్రం మనశ్శాంతి ఉండేది కాదనమాట ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏదో తెలియని వెళితే ఏమైంది మా ఏమి అంటే ఆమె అనేది అనమాట అరే ఏంటి అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారా నాకు ఏదైనా సాధించండిరా లైఫ్లో ఏదైనా సాధించండి ఏంటిలా అని ఒక ఫీలింగ్ చూసేవాన్ని అనమాట అప్పుడు నాకు అప్పుడు స్ట్రైక్ ఏంది నేను జాబ్ చేసేటప్పుడు అసలు నచ్చట్లే ఏంటి లైఫ్ అసలు ఒక ఐదో తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయేసి ఊర్లో మిగిలిపోవాల్సిన మమ్మల్ని తీసుకెళ్ళి చదివించి ఒక ఇంగ్లీష్ మీడియం చదివించి ఉద్యోగం తెచ్చి అంత స్థాయికి తెచ్చింది అరే చదువుకున్నాం మనం లైఫ్లో ఇంకెంత సాధించాలి అనే ధైర్యం ఆవిడ నుంచి వచ్చింది అప్పుడు అన్నీ నాకు చిన్నప్పటి నుంచి అన్నీ రీకాల్ అనమాట మా అమ్మతో ఎప్పుడన్నా నేను అదే చెప్పాను కదా నాకు తెలిసి ఇరవై సంవత్సరాల్లో మా అమ్మతో నేను రెండు సంవత్సరాలు మాత్రమే గడిపింటాను ఎప్పుడో నేను హాస్టల్లో చిన్నప్పటి నుంచి నా లైఫ్ అంతా హాస్టలే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో తినేవన్నీ చూసేవాళ్ళు మా నాన్న చాలా బాగా చూసుకున్నవాడు ఇంటికి వచ్చినప్పుడు అంతా మా నాన్న గురించి ఎందుకు చెప్పట్లేదంటే ఆయన గురించి మొత్తం నేను ఎస్ఆర్ కళ్యాణడంలో చెప్పేశా అప్పుడు నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఏదో ఒక ఎప్పుడో మా అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసేది ఆ ఫోన్ కాల్ కోసం రెండు వారాలు ఎప్పుడు వెయిట్ చేసేవాడిని హాస్టల్లో మా అమ్మ ఫోన్ ఎప్పుడు వస్తుందని మా అమ్మ ఫోన్ రాగానే కరెక్ట్గా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడేసేది నాన్న డబ్బులు అయిపోతాయి నాన్న సరే నాన్న తర్వాత మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం డబ్బులు అయిపోతానని ఫోన్ పెట్టేసేది ఆవిడ ఎప్పుడు నాతో మాట అనేది ఒరే మీ చదువు కోసం ఎండల్లో పని నేను కూల్ డ్రింక్ కూడా తాగేవని కాదురా తాగేదాన్ని కాదురా మీరు చదువుకోవాలరా మీరు చదువుకోవాలరా అని అంత కష్టపడి అంత ధైర్యం ఆవిడికి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మినిట్ అండి నేను జాబ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మా అమ్మ దగ్గర నుంచి విన్నానో ఆ మాట అరే ఏదో ఒకటి సాధించరా అని ఎప్పుడైతే విన్నానో నాకు నాకు గట్ ఫీలింగ్ ఏదైతే అదేంది మళ్ళీ మా అమ్మే అంత చేసినప్పుడు మా ఫ్యామిలీ కోసం నేనంత చేయాలి ఏదైతే అసలు ఏదైతే అది కానీ అని చెప్పేసి ఆ రోజు ఆ ధైర్యంతో జాబ్ మానేశానండి ఇప్పటివరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మతో నేను డైరెక్ట్గా ఇది మాట్లాడలేను నేను మా అమ్మతో కూర్చొని మాట్లాడలేను ఎప్పుడైనా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా యూట్యూబ్లో మా అమ్మ చేసిన వంట ఇష్టం అంటే ఇంటికి వెళ్తే వంట ఉంటుంది పక్కన కూర్చొని రెండు నిమిషాలు కూడా మాట్లాడను అదే చెప్పాను కదా మా అమ్మకి నాకు ఇరవై సంవత్సరాల దూరం అది ఇప్పటికి ఇంకా అది రాదు పక్కన కూర్చొని మాట్లాడలేను తన వల్లనే ఇదంతా వచ్చాను ధైర్యంగా వచ్చాను ఆవిడ కోసం ఏదైనా ఆవిడ కోసం ఏదైనా సాధించాలి ఆవిడ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నా కొడుకు సాధించాడని చెప్పి బంధువుల్లో మళ్ళీ చెప్పుకోవాలి ఆ ఒక్క ఒక్క ఫీలింగ్ అది ఒక్కటి బ్రెయిన్లో పడింది దానికోసం ఉత్త జేవులతో వచ్చానండి లిటరల్గా ఏమి అసలు ఏం ఉద్యోగం వదిలేసుకున్నాను ఏం ఉంటుందా ఏమో నాకు తెలియదు ఇది ఎవ్వరూ తెలియదు హైదరాబాద్ అంటే అసలు నాకు మాకు తెలియదు మాకు సంబంధం లేని ఈ విషయం హైదరాబాద్ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అసలు మాకు అసలు మాకు సినిమా చూడటమే పెద్ద విషయం సినిమా ఇండస్ట్రీ అనేది మాకు తెలియనే తెలియదు అలాంటి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చొని నిలబడి నాకు వీలైనంత నాకు వీలైనంత నాకు సత్తా వీలైనంత షార్ట్ ఫిల్ములు చేసి ఏ ఒక్కరిని ఏ ఒక్కరిని నాకు ఇది సపోర్ట్ చేయండి నాకు నాకు తీయండి అని చెప్పి ఎవరిని నేను అడగలేదండి నేను ప్రామిస్ చేసి చెప్తున్నా రాజావర్ రాణి గారు నాకు మనో వికాసం ఒక వ్యక్తి ఒక ఇరవై నాలుగేళ్ల కుర్రాడు నాకు అవకాశం ఇచ్చాడు ఒక అరవై లక్షలు పెట్టి రాజావర్ రాణి గారు తీసుకున్నాను తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇదిగో మా మామూన్నాడు సిద్ధారెడ్డి బాబా మా బంధువులు వీళ్ళందరూ సపోర్ట్తో ఏదో ఒకటి సాధించాలి చెప్పి ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను అక్కడ స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్లీ అక్కడ స్టార్ట్ అయింది ఎందుకు మాట్లాడతాను ఇంతసేపు అంటున్నానంటే ఈ వన్ ఇయర్ వన్ ఇయర్లో చాలా చూసి అక్కడ స్టార్ట్ అయింది ఏంటి కిరణపూరంతో మీకు ప్రాబ్లం అసలు కిరణపూరంతో మీకు ప్రాబ్లం ఏంటి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని నేను దాటాలి మనిషిని ఒకడు ఎంపీ కొడుకు అంటాడు చెక్ చేసుకోడు రియాలిటీ వాడికి ఉండదు ఒకడేమో పొలిటీషియన్ కొడుకు అంటే బాగా బలిష్ణోడు అంటా అంటే అన్న ఊరికి వెళ్తే చెప్తున్నా కూలి పని చేసుకున్న స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చామన్నా ఏంటి ప్రాబ్లం కిరణపోవరం ఎదగకూడదా కిరణపోవరం ఎదగకూడదా కిరణ పూరం సినిమాలు తీకడదా లాక్డౌన్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ నడపం కొట్టాం ఏ ఒక్కరు నాకు చూపించండి ఈరోజు నేను మాట్లాడుతున్నాను గట్టిగా పెయిన్తో మాట్లాడుతున్నాను సరే మంచి సినిమా తీసా ఎస్ఆర్ కళ్యాణపం లాంటి సినిమా లాక్డౌన్లో థియేటర్ ఓపెన్ అయిపోయినా బ్లాక్ బాస్టర్ కొట్టింది ఒక్కసారి నాకు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి ఎంతమంది సపోర్ట్ చేశారు ఇప్పుడు నాకు ఓపెన్ చేసి చూపించండి ఎవరైనా ట్విట్టర్ ఓపెన్ చేసి ఎంతమంది ఎవరు ఏ సపోర్ట్ వచ్చింది నాకు చెప్పండి ఇప్పుడు నేను నేను చెప్తున్నాను అరే మంచి సినిమా చేశా ఎవడో అక్కడ సరే నా ఏదో చేసుకుంటున్నాను నాకు నా దేవుడు పున్నానో నా కష్టమో మా అమ్మ వాళ్ళ ఆశీస్లో అవకాశాలు వచ్చాయి పెద్ద పెద్ద బ్యానర్లు వచ్చాయి చాలా గర్ చాలా చాలా కషితో కోపం చాలా దాన్ని ఏమంటారు ఏదో సాధించాలరా అన్న ఒక తపనతో ప్రతి ఒక్క రోజు కష్టపడేవాడిని ఏదో చేయాలని చేసేవాడిని నాకు అందరూ అవకాశాలు ఇచ్చారు పెద్ద పెద్ద బ్యానర్లు చేశాను నిజంగా అంత అదృష్టం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అందరం కష్టపడ్డాం అవ్వలేదు నేను ప్రయత్నించాను ఒక సినిమా అట్టయింది ఒక సినిమా ఇట్టయింది కానీ కష్టంలో మాత్రం నిజం చెప్తున్నాను తమ్ముడు ఎప్పుడు లోపం లేదు స్క్రీన్ పైన సరిగా మీకు కనపడట్లేదు అంటే నిద్ర లేక నాకు రాక కాదు నిద్ర లేక తలకాయ పగిలిపోయేది రోజు ఏంట్రా నేను ఎందుకు ఇలాంటి సినిమా చేస్తున్నాను ఏం జరుగుతుంది ఏమవుతుంది లైఫ్లో ఏదో చెయ్యాలి కదా గట్టి చేయాలి కదా అని చెప్పి మొత్తం పరితపించేవాడి మొత్తం మంచి సినిమాలు వచ్చాయి మధ్యలో కొన్ని సినిమాలు పోయాయి కానీ నా బాధ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏ అంటే ఎందుకు నాతో ప్రాబ్లం ఎవరో ఒక అంటే ఈ విషయం నేను చెప్పాలండి ఈ విషయం నేను చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద మళ్ళీ పగ్గడతారనుకోని నాకు తెలుసు అయినా సరే నేను చెప్తాను ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఒక ఒకటి ఉంటుందండి కంపెనీస్ చెక్ పోస్ట్ దగ్గర నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను అంటే హట్ అయ్యాను అందుకని చెప్తున్నాను ఏదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను నా పని ఏదో నుంచి చేసుకుంటే వెళ్తున్నాను ఓకే సంవత్సరానికి రెండు సినిమాలు వచ్చే మూడు సినిమాలు పక్కన పెడితే నా మీద వాళ్ళ సినిమాలో ట్రోలింగ్ చేశారండి నా మీద ఏమైనా సంబంధమా నా మీద మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సినిమాలో అంటే కొంచెం అన్న నేను రిక్వెస్టింగ్ అని అడుగుతాను ఎందుకన్నా మీకు నా మీద నా పని ఏదో నేను చేసుకుంటాను ఏ రోజున మిమ్మల్ని ఏమైనా అడిగానా ఏంటి నా మీద సినిమాల్లో డైరెక్ట్గా ట్రోలింగ్ కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేదు బ్రో కిరణ్ బ్రో మీ గురించి ఇలాంటి ఒకటి సినిమాలో వేద్దాం అంటే నాకు ఎక్కడో నా ఫ్యాన్స్ ఎవరో చూపించి బ్రో మరీ ఏంటి బ్రో నీ గురించి సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు బ్రో నీ గురించి అంటే నేను రిక్వెస్టింగ్ అడుగుతున్నాను ఎందుకన్నా నా గురించి మీరు మీ సినిమాలో నా గురించి ట్రోలింగ్ చేసేంత మిమ్మల్ని నేను ఏం చేశాను మీకు నేను నా సినిమాలో నేను చేసుకొని వెళ్తున్నాను ఓకే ఎవరికి హిట్లు లేవు ఎవరికి ఫ్లాప్లు లేవు ఎవరికి హిట్లు లేవు నాకు అర్థం కాదు అరే ఫోర్ ఇయర్స్ విత్ ఇన్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలైందా రాజావర్ రాణిగా రెస్ఆర్ కళ్యాణ్ అని నడపం సమ్మతమే వినరోభాగ్యం విష్ణు కదా ఎంత పెద్ద హిట్టో పక్కన పెడితే మేడ్ డీసెంట్ ఫిలిమ్స్ ఎనిమిది సినిమాలలో నాలుగు డీసెంట్ ఫిలిమ్స్ అంటే ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్ యాక్టర్ అయితే అస్సలు ఫెయిల్యూర్ యాక్టరే కాదు మాకు సినిమా తీసి థియేటర్ వరకు సినిమా తీసుకోరావడమే నాలంటోడికి సక్సెస్ రిమైనింగ్ ఇవన్నీ తర్వాత విషయాలు చాలా నాకు మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు చాలా అందరూ నేను అంటే నేను ఎవరిని ఏమనట్లేదండి నా ప్రాబ్లం నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదో పెద్ద పొడి చేసిన సినిమా తీసానని నా ఫీలింగ్ కాదండి దయచేసి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గురించి ఏదన్నా అనేటప్పుడు చిన్నగా ఒక్క వన్ మినిట్ టైం తీసుకుని వాడి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీరు కష్టపడి వచ్చారు మీరు ఇదే ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చారు మీకు తెలుస్తుంది ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే ఏంట్రా వాడు అని చెప్పి తమ్ముళ్ళు ఎస్ ఐ మేడ్ బ్యాడ్ ఫిలిమ్స్ నేను కొన్ని కొన్ని మంచి సినిమాలు తీయలేదు ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జర్నీ రేపు కూడా అన్ని నేను మంచి సినిమాలు తీయలేను యాజ్ అన్ యాక్టర్ నా కష్టం నేను పడ్డం తప్ప అన్ని మంచి సినిమాలు అన్ని హిట్లు అవుతాయనండి ఏ యాక్టర్కి లేవు అందరూ హిట్లు ఇక్కడ ఎవరు కొట్టలేరు తమ్ముడు చాలా చాలా పెద్ద విషయం యాజ్ యాక్టర్గా బట్ నా ప్రయత్నం నేను చేస్తా ఇంకా కా సినిమా విషయానికి వచ్చేసరికి అది ఓకే తమ్ముడు ఐ హిట్ ఐ డోంట్ నన్ను పట్టించుకోని తమ్ముడు మళ్ళీ ఇదే కష్టపడతా అంతే నేను సినిమా అనే సినిమా కొత్త ప్రయత్నం మళ్ళీ ఏదో అవుతుంది ఏదో చెయ్యాలి కొత్తగా చేయాలి ఏదో ట్రై చేద్దాం అనే నాకు వీలైనంత నాకున్న పరిధిలో నా టీం సపోర్ట్తో కానే సినిమా నేను మళ్ళీ చేశానండి కానే సినిమా ఖచ్చితంగా చెప్తున్నాడు మంచి ప్రయత్నం నా సినిమా ఎప్పుడు నేను పొడి చేశాను దున్ అసలు గొప్పలు చెప్పను నేను కా అనేది మంచి ప్రయత్నం రేపు మీకు నచ్చి అబ్బా కిరణ్ చాలా బాగా చేశాడు రా చాలా మంచి సినిమా రా అని మీరు సినిమాకి ప్లేసెస్ తీసుకెళ్తే వెరీ హ్యాపీ లేదు సినిమా మళ్ళీ ఏదో ఫాల్ట్ ఉంది పలాంది చేయలేకపోయాడని మీకు అనిపించిందా ఐ యాక్సెప్ట్ మళ్ళీ నేను బెటర్మెంట్ చేసుకొని మళ్ళీ ఇంకో సినిమాతో మీ ముందు వస్తా అంతేగాని అసలు కష్టపడే విషయంలో కానీ చేయాలనే ప్రయత్నంలో కానీ ఏ లోపం లేదండి దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు ఇక్కడ మీరంటే నాకు చాలా ఇష్టం మీ ముందు నేను ఇలా నిల్చొని మాట్లాడుతున్నానంటే ఇక్కడున్న మీడియా వాళ్ళకు కానీ ఇండస్ట్రీ పెద్దలకు కానీ మీరందరూ నన్ను ఆదరించారు కాబట్టి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఉన్నాను నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒకరి గురించి చిన్నగా ఊరికే నలుగురు నలుగురు గ్యాంగ్ అయ్యారా కూర్చున్నారా మాట్లాడారా వాడిదంట 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 అని అనుకోవడం అన్నదైతే ప్లీజ్ దయచేసి అది కరెక్ట్ కాదన్న ఫీలింగ్ నమ్మొద్దండి చాలా మంది ఉన్నాం నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు చాలామంది కుర్రాళ్ళు పాపం పిల్లోలు వాళ్ళకి ఏమీ తెలియదు కిరణ్ ఉన్నాడు కిరణ్ ఉన్నాడు మమ్మల్ని చూసుకుంటాడు నా మాది అదే తప్పన మంచి సినిమాలు చేయాలి మంచి సినిమాలు చేసుకొని మీతో మంచి ఆదరణ పొందాలి ఇంకా నేను ఇంకా స్థాయికి వెళ్ళాలి ఇంకా మంచి సినిమాలు తీయాలని లాస్ట్ ఇయర్ మీకు ప్రామిస్ చేశాను ఈ స్టేజ్ కాదనుకుంటా వేరే స్టేజ్ అది వన్ ఇయర్లో మంచి సినిమా వస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి వెళ్ళి థియేటర్లో థర్టీ ఫస్ట్ కూర్చోండి రేపే కూర్చోండి మీకు ఆ ఫీలింగ్ రాకపోతే మీకు ఆ ఫీలింగ్ రాకపోతే అరే కిరణ్ అబ్బోరం మళ్ళీ సినిమా బాలేదురా ఇది అనే ఫీలింగ్ మీకు వస్తే నేను మన చెప్పాను మూర్తి సార్తో చెప్పాను మూర్తి గారితో సార్ ఇది అని మళ్ళీ చెప్తున్నాను మీకు రేపు కా సినిమా బ్యాడ్ ఫీలింగ్ అని మీకు అనిపిస్తే చెప్తున్నాను ఈ స్టేజ్గా చేయిన్ తమ్ముడు సినిమాలో వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోతా ఐ బెట్ ఐ ప్రామిస్ అనే సినిమా మీకు బ్యాడ్ ఫీలింగ్ అనే ఫీలింగ్ ఎవరికి ఎంత నచ్చుతుందో నాకు తెలీదు ఏ సినిమా పరిధి ఎంతవరకు వెళ్తుంది ఎవరికి నచ్చుతుందో నాకు తెలీదు కానీ సినిమా బ్యాడ్ ఫిలిం అయితే నేను సినిమాలు చేయను నేను ఒక కాదు కాదు సార్లు చెప్తా ఆ విషయంలో నేను కాన్ఫిడెంట్ ఎందుకంటే మా బెస్ట్ మేము పెట్టేశాం ఏదో కొత్తగా చేయాలని మా బెస్ట్ మా టీమ్ మా ఎఫర్ట్స్లో వన్ పర్సెంట్ లోపం లేదు ఆ నమ్మకంతో చెప్తున్నాను ఇప్పటికీ బయటకు వచ్చేటప్పుడు అందరికీ టెన్షన్ నాకు కానీ వంశీ గారికి కానీ అందరం కూర్చొని అరే పెద్ద సినిమాలు వస్తున్నాయి ఇన్ని సినిమాలు వస్తున్నాయి నీకు అవసరమా నీకు అవసరమా అవసరమా ఎందుకు పండగ అంటే ఇంక నన్ను ఏం చేయమంటారు సరే డేట్ నా చేతిలో ఉంటుందా నాకు మాత్రం వేరే వాళ్ళ మీద సినిమా వేసుకొని నా సినిమా కలెక్షన్ తగ్గించుకోవాలని నాకు మాత్రం ఉంటుందా ఏదో పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు ఇదొక భయం అరే సినిమా అయితే తీసేశాం అందరూ ఇంకా భయం స్టార్ట్ చేశారు ఏంటి ఈ బ్యానర్లో సినిమా వస్తుంది ఆ పెద్దోళ్ళు ఉన్నారు ఇది ఉన్నారు సారోళ్ళు దుల్కర్ అన్న సినిమా శివ సినిమా ఇన్ని జరుగుతున్నాయి ఏంటి మన సినిమా పరిస్థితి ఏంటి అవసరం అవసరం అంటే ఏదో తెలియని ఒక చిన్న నమ్మకం తమ్ముడు మంచి సినిమా చేశా మంచి సినిమా చేసాం మీరందరూ నా సినిమాకి వెళ్ళి చూస్తారని ఒక చిన్న నమ్మకంతో మళ్ళీ పండగ వస్తాను ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని మీరు సినిమా చూసి బాగుంటే మీరే సినిమాని తీసుకెళ్తారని చెప్పి నమ్ముతున్నాను థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ పర్టికులర్గా నన్ను అభిమి అభిమానించే వాళ్ళందరికీ నేను ఏదైతే సినిమాలో అచీవ్ చేయాలనుకున్నానో గోడ మీద నా పోస్టర్ ఒకసారి చూడాలనుకున్నాను నేను చూసేశాను ఏం చేసినా నేనేం చేసినా ఎంత కష్టపడ్డా మీకోసమే నన్ను ఎంతమంది అభిమానిస్తున్నారు ఇప్పుడు నాకు తెలీదు నేను ఏం చేసినా మీకోసమే ఖచ్చితంగా చెప్తున్నాను మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు తమ్ముడు ఫ్యూచర్లో అది రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల నాకు తెలీదు కిరణపోవరం అన్న అని మీరు పేరు ఏదైతే పెట్టుకొని మీరు ఫ్యాన్స్గా ఫీల్ అవుతున్నారో మీరు అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు నేను ప్రామిస్గా చెప్తున్నా మీరు అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ అందరికీ కా సినిమా చూడండి ఖచ్చితంగా సక్సెస్ మీట్ పెడతానని చెప్పి నాకు నమ్మకం ఉంది మళ్ళీ అందరం ఖచ్చితంగా కలుద్దాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా చైతన్యానికి థ్యాంక్ యూ అన్న వెరీ హ్యాపీ మా టీం వాళ్ళందరికీ మాట్లాడలేదు ఇంకా నేను తర్వాత మా టీం వాళ్ళందరి గురించి మాట్లాడతాను మా హీరోయిన్స్ నయనసారిక తన్వి వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ ద వెరీ బ్యూటిఫుల్ మాకు చాలా సపోర్ట్ చేశారు షూటింగ్ ప్రాసెస్లో కానీ మొత్తం అంతా థ్యాంక్ యూ సో మచ్ మా వంశీ గారు ఇదిగోండి ధైర్యంగా నిలబడ్డాడు ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వచ్చాడు దా అయింది మంచి సినిమా తీసాం ముందుకు వెళ్దాం ధైర్యంగా నిలబడుతున్నాడు ఆయన ధైర్యమేనండి మమ్మల్గా నిజంగా ఆయన ధైర్యం ముందుకు తీసుకెళ్తుంది సార్ వంశీ సార్ మీరు హిట్ స్ట్రిక్ కంటిన్యూ చేయాలి మీరు సినిమాని మళ్ళీ కాతో మంచి హిట్ కొట్టాలి శామ్ గారికి థ్యాంక్ యూ సార్ చాలా ఇరిటేట్ చేశాం మిమ్మల్ని ప్రతి ఒక్కరికి అండి మా టీంలో ఇంకా రహస్యకి థ్యాంక్ యూ ఎప్పుడు పాపం చాలా ఇరిటేట్ ఇరిటేట్ చేస్తున్నా ఎప్పుడు ఇంటికి ఎప్పుడు ఇంటికి వెళ్తున్నానో తెలియదు తనతో అసలు మాట కానీ అసలు ఎప్పుడు వన్ వన్ మినిట్గా టైం దొరకట్లేదు సినిమా సినిమాని పరిగెడుతున్నాం అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఎక్కువ మాట్లాడుకోకూడదు మనం థ్యాంక్ యూ అండి అందరికీ థట్ రేపు ఈవినింగ్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కొత్త కిరణ్ అని చూస్తారు మీకు సినిమా నచ్చుతుంది ప్రాపర్ థ్రిల్లర్ థియేటర్ నుంచి బయటకు వచ్చి ఎలా ఉందో మీ జెన్యున్ ఒపీనియన్ నాకు చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరణ్ గారు మామూలుగా అందరి జీవితం ఆతో స్టార్ట్ అవుతుంది బ్లాక్ బాస్టర్ మీతో కాతో కొనసాగనని మనసు